फ्रेंड्स ने मन वीडियो 100 मीटर्स एला परगेटाले एला परगेटे तक टाइम में फिनिश चेयगलम साधारण मन चेसे मिस्टेक्स वीडियो चेप्पन चूडंडि मन ट्रैकिंग ईवेंट इन ईवेंट्स उन्ना गानी 100 मीटर्स उन्ना आ क्रेजे वेरु आ 100 मीटर्स तक टाइम लोने एक्कुव एफेक्ट चूपिस्तुंदि काबट्टि वीडियो फुल क्लारिटी इस्तानु चूडंडि चूडंडि मन साधारण ईवेंट्स ग्राउंड लो सेपरेट गा 100 मीटर्स का ट्रैक अयिते एं चेस्तुंडो मन 400 मीटर्स ट्रैक उंटदि कदा दांट्लोने ఒక స్ట్రైట్ భాగాన్ని స్ట్రైట్ భాగాన్ని 100 మీటర్స్ కొల్చి దాన్ని సిద్ధం చేసి పెట్టుంటారు ఒకసారిగా 5 మందిని గాని లేదా 6 మందిని గాని ఆరు మాక్సిమం 6 మంది లేదా 5 మంది ఇంతకై వదులుతారు ఇది మన 100 మీటర్స్ ట్రాక్ అనుకుంటే దీన్ని నేను మూడు భాగాలు విభజిస్తానండి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ తర్వాత 60 మీటర్స్ తర్వాత ఎండింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఏందంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతాం ఆ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ భాగం నుంచి 20 to 30 meters ఈ 20 to 30 meters అనేది ఏందంటే మనం ఎప్పుడైతే రెడీ సెట్ గో అంటారో ఆ గో అన్న తర్వాత ఈ మాక్సిమం స్పీడ్ ని ఇక్కడ ఈ 20 to 30 meters లో స్టెప్స్ చిన్నే ఉండాలి అంటే అంగాలు పెద్ద చేయకూడదు షార్ట్ షార్ట్ స్టెప్స్ ఉండాలి స్పీడ్ గెయిన్ చేసడానికి ఆలోచించాలి స్టెప్స్ చిన్నగా ఉండాలి స్పీడ్ గెయిన్ చేయాలి స్టెప్స్ గెయిన్ చేయాలంటే స్ట్రైట్ గా వేయకూడదు స్టార్టింగ్ లో మనం పామ్ ఎలా అయితే ఇలా వెళ్తుందో అలాగా జిగ్జాగ్గా వేస్తూ వెళ్తే ఇక్కడ తక్కువ టైంలో స్పీడ్ కవర్ చేసడానికి ఎక్కువంటుంది సో ఈ స్టార్టింగ్ పాయింట్లో లాంగ్ స్టెప్స్ వేయకూడదు చిన్న చిన్న స్టెప్లు వేసి స్పీడ్ గెయిన్ చేసేదానికి ఆలోచించాలి ఈ 60 meters పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనం టాప్ స్పీడ్ ని గెయిన్ చేయగలం ఇక్కడ షార్ట్ స్టెప్స్ వేసుకొని ఆ స్పీడ్ గెయిన్ చేసి ఇక్కడ మాక్సిమం 60 meters దగ్గరికి వచ్చేసరికి మనకి టాప్ స్పీడ్ అనేది గెయిన్ చేయగలం ఈ టాప్ స్పీడ్ ని ఈ చివరి ఎండింగ్ పాయింట్ వరకు దాన్ని అలాగే క్యారీ అవుట్ చేయగలిగితే నీకు టైమింగ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది దీని అయితే ఇలాగా చేసుకోవాలి మనం సాధారణంగా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను ఈ మిస్టేక్స్ అనేది ఓవర్కమ్ చేసుకుంటే ఇంకా టైమింగ్ తగ్గేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ మిస్టేక్స్ అంటే మనం ఇది లైన్ స్టార్టింగ్ పాయింట్ ఇది లైన్ అనుకోండి మనం ఇక్కడ నిల్చుంటాం కదా నిల్చున్నప్పుడు ఒక్కొక్క గ్రౌండ్ లో ఒక్కొక్కలా జరుగుతుంది మామూలుగా ఏమవుతుందంటే అందరం నిలబెట్టేసి రెడీ సెట్ గో అంటారు ఇంకోసారి ఏమంటూ కొన్ని గ్రౌండ్స్ లో ఏంటంటే సౌండింగ్ ఇవ్వడం కానీ లేకపోతే పక్కన సౌండ్ బాక్స్ పెట్టి సౌండ్ దాంట్లో గన్ ఫైర్ లా సౌండ్ ఇవ్వడం కానీ ఇట్లాగైనా చేస్తారు మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే మనకి చెస్ట్ కి సెన్సార్ ఇచ్చుంటారు కదా ఈ సెన్సార్స్ కి ఇక్కడ రిసీవర్స్ ఉంటాయండి ఇక్కడ రిసీవర్స్ ఉంటాయి ఇక్కడ రిసీవర్స్ ఉంటాయి ఇది స్టార్టింగ్ పాయింట్ లో ఆర్చ్ టైప్ అంటే ట్రాకింగ్ ఉంటుంది కదా ఇట్లా ఆర్చ్ టైప్ పైన ఉంటాయి లేకపోతే రెక్టేంజ్ టెన్స్ గా ఉంటాయి లేదా సౌండ్ ఉంటుంది కదా సౌండ్ సిస్టమ్ పెట్టాడు అనుకోండి ఈ సౌండ్ సిస్టమ్ లో మనం సౌండ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అంటే గన్ ఫైర్ లాగా లేకపోతే క్లాపింగ్ సౌండ్ లాగా కానీ ఎప్పుడైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ రాగానే టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వేరే అదే సెన్సార్స్ అనుకోండి సెన్సార్స్ అనుకోండి కరెక్ట్ గా ఈ స్ట్రైట్ లైన్ కి పారలల్ గా పెట్టుంటారు అప్పుడు మీరు ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అవుతారో మీరు ఎప్పుడైతే లైన్ క్రాస్ అవుతారో అప్పుడే టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వేరే సౌండ్ అనుకోండి సౌండ్ ఆన్ అవ్వాలి సౌండ్ రాగానే టైమ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది సో మన వాళ్ళు 100 మీటర్స్ పరిగెత్తాలనుకునే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా అంటే ఇంత ముందు ఎవరైనా ప్రీవియస్ గా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏం చెప్తారంటే కొన్ని సమయాల్లో అంటే ఎక్కువ మంది ఉన్నారు తొందరగా ఈవెంట్ అయిపించాలి అని అనుకున్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తారంటే ఒక 5 మంది నిల్చోబెట్టి రెడీ సెట్ గో అని వేస్తాడు వెళ్ళిపోతాడు దాని తర్వాత ఒక 5 మంది వచ్చి నిలబడగానే వీళ్ళు వెళ్ళిన ఒక 5 to 6 seconds కి వీళ్ళని కూడా వదిలేస్తాడు అట్లాగా ర్యాండమ్ వదిలేస్తా ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చెప్తారంటే మన ఇంతకుముందు చేసిన వాళ్ళని వాళ్ళు నువ్వు ఒక స్టెప్ వెనక నుంచైనా స్టార్ట్ చేసారా కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ గెయిన్ చేయొచ్చు అని అంటారు అంటే ఫస్ట్ ఆల్ ఒక 5 మంది వదిలేరు కదా వదిలిన నెక్స్ట్ 5 మంది వచ్చి నిలబడిపోతారు నిలబడిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండగానే అంటే కంప్లీట్ అవ్వకముందే వీళ్ళని కూడా వదిలేస్తాడు అప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం వెనక్కి ఒక 2 to 3 steps వెనక నుంచి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఇలా ఇక్కడ రాగానే కొంచెం స్పీడ్ గెయిన్ చేసేదానికి ఒక అవకాశం ఉంటుందని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తారు అది ప్లస్ పాయింటే కానీ అది ఏ సందర్భంలో ఉపయోగించాలో దాన్ని కూడా గమనించాలి ఒకవేళ సౌండ్ సిస్టమ్ కాకుండా ఇక్కడ సెన్సార్లు పెట్టి మిమ్మల్ని వదిలినట్లయితే దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు మీరు ఒక స్టెప్ వెనక నుంచి పరిగెట్టినా
మీరు ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ లైన్ ని క్రాస్ అవుతారో అప్పుడే మీ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఒకవేళ సౌండ్ సిస్టమ్ పెట్టారనుకోండి, అదే ఇట్లా క్లాపింగ్ సౌండ్ కానీ ఫైర్ గన్ ఫైర్ సౌండ్ కానీ, మీకు ఎప్పుడైతే సౌండ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఒక టూ స్టెప్స్ అనేది నుంచి పరిగెట్టారనుకో, ఈ టూ స్టెప్స్ లోనే వన్ ఆర్ టూ సెకండ్స్ పోతాయి. ఇది గమనించుకోవాలి ఆస్పిరెంట్స్. కానీ ఇది ఇలా చేయకండి, మ్యాక్సిమం ఇక్కడి నుంచి అంతా దగ్గర పెట్టే చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకే రోజున ఎక్కువ మందిని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు తొందర తొందరగా ఉన్న సమయంలోనే ఇలాంటిది ఉపయోగపడుతుంది. అది కూడా అది సౌండ్ సిస్టమా లేకపోతే సెన్సార్ ఉందా లేకపోతే ఏది చూసుకొని దాన్ని గమనించుకొని చేసుకోవాలి. అలా కాకుండా వెనక నుంచే చేశారనుకోండి, ఈ రెండు అడుగుల్లోనే వన్ ఆర్ టూ సెకండ్స్ దొరికితే టైమింగ్ పోతుంది, మార్పులన్నీ పోతాయి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ అది అదొకటి గమనించుకోవాలి. నెక్స్ట్ బాడీ పొజిషన్ ఆర్ పోస్చర్స్. సాధారణంగా మన బాడీ పోస్చర్స్ పొజిషన్స్ ఎలా ఉండాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరిగెత్తారు. కొందరైతే నీస్ మీద కూర్చుంటారు, ఇలా కూర్చొని ఇలా పొజిషన్ తీసుకుంటారు. కొంతమంది హాఫ్ బెండ్ అవుతారు, కొంతమంది స్ట్రైట్గానే నిల్చుంటారు. బాడీ అంటే స్పైక్స్ అలాంటివి అలవాటు ఉన్న వాళ్ళు అయితే కింద కూర్చొని నీస్ డౌన్ చేసి చేస్తారు. ఇంకా స్పైక్ లేకపోవడం లేకుంటే బేర్ ఫుట్ మీద వాళ్ళు వేసే వాళ్ళు అయితే హాఫ్ బెండ్ అయి చేసేస్తారు. స్పైక్స్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కొని బాడీని 45 డిగ్రీస్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తారు. అలాగే మన స్టాండింగ్లో హాఫ్ బెండ్ అయిన వాళ్ళు అయితే కొంచెం అప్పుతో చేస్తారనమాట. చేసుకున్న తర్వాత ఈ బాడీ పోస్చర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి రెడీ సెట్ గో అనగానే క్విక్ యాక్షన్తో హ్యాండ్ స్వింగ్ చేస్తే ఇది ఉపయోగపడుతుంది. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే అందరు నిలబడినప్పుడు ఇలా స్ట్రైట్గానే నిల్చుంటారు. ఇలా స్ట్రైట్గానే నిల్చుకుంటే వాళ్ళు చెప్పినట్టు మీరు పరిగెట్టలేరు, స్పీడ్ గెయిన్ చేయలేరు. సో మీరు ఏం చేయాలంటే మీరు హాఫ్ అయినా బెండ్ అయి ఉండాలి, లేకపోతే నీస్ అయినా డౌన్ చేసుకుంటారు. సైంటిఫిక్గా అయినా చూసుకుంటే మీరు స్ట్రైట్గా వదలంగానే స్ట్రైట్గా పరిగెట్టారనుకోండి, గాలి అనేది అపోజింగ్ ఫోర్స్ కదా, ఇక్కడ హెవీ ఆబ్జెక్ట్ అడ్డం వస్తుంది కాబట్టి గాలి కూడా అపోజింగ్ చేస్తుంటుంది. అలాగే మీరు హెడ్ డౌన్ చేసుకుని ఇలా యాంగిల్లో వెళ్ళారనుకోండి, ఇలా కోసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే ఇలా వెళ్ళారనుకోండి గాలి కూడా అపోజ్ చేస్తుంది. సో మీరు నీస్ డౌన్ అయినా చేస్తుండాలి, లేకపోతే హాఫ్ మెంట్ అయినా ఉండాలి. ఇది బాడీ పొజిషన్ గురించి. తర్వాత లేన్ మిస్సింగ్, ఇలా 5-6 మంది ఉంటారు కదా, ఇలా లేన్స్ అనేది లేన్స్ వేస్తుంటారు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు పరిగెత్తాలి. పరిగెట్టేది కాకుండా మనం ఒక లైన్లో కాకుండా పక్క లైన్లోకి వెళ్ళామనుకో, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకవేళ నువ్వు స్పీడ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు స్లో అయ్యి నీ పక్కన స్పీడ్ పరిగెడుతున్నాడు అనుకో, నువ్వు మధ్యలో స్పీడ్ లైన్ క్రాస్ అయిపోయి ఈ లైన్లోకి వచ్చావనుకో, ఈ లైన్లోకి వచ్చినప్పుడు ఏమైంది ఇద్దరు గుద్దుకునేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఒకడేమన్నా స్పైక్ చేసుకున్నాడు అనుకోండి, ఆ స్పైక్తో కాదు దొక్కడు అనుకో, ఈవెంట్ దొక్కింది. సో మీరు ప్రిఫర్ చేసినా మీ లేన్లోనే మీరు పరిగెట్టాలి, పక్క లైన్లోకి వెళ్తే కొలిజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత సైడ్ లుకింగ్, మీరు వెళ్తున్నప్పుడు మీ ట్రాక్లో మీ ఐ సైడ్ అంతే స్ట్రైట్గానే ఉండాలి. అలా కాకుండా హెడ్ ఇలా పెట్టేసి పరిగెట్టేయడం, హెడ్ ఇలా అప్ చేయడం, ఇట్లా కళ్ళు ఇట్లా పైకి లేవడం, అట్లా ఏం చేయొద్దు. మీ స్ట్రైట్ మీ లేన్ చూసుకోవాలి, మీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీరు స్ట్రైట్గా చూసుకొని, పక్కవర్తో కూడా సంబంధం లేదు మీకు, స్ట్రైట్గా మీరే ఫస్ట్ అనుకుని మీరే వెళ్ళిపోవాలి. స్ట్రైట్ అటు చూసారనుకోండి ఇలా పరిగెట్టడం అలసిపోయినప్పుడు ఇలా ఇలా ఇటు చూసుకుంటూ పరగడం ఏమి చేయమంటారు, ఏ స్ట్రైట్ లైన్ ఏదో ఉంటే మీ లేన్లోనే పరిగెట్టండి. అలాగే కాన్ఫిడెన్స్, ఈ 100 మీటర్స్ ఈవెంట్ అనేది హై ఎమ్ కాన్ఫిడెన్స్తో దిగాలండి. ఈ 100 మీటర్స్ ఎప్పుడైనా అన్ని ఈవెంట్ల కంటే లాస్టే పెడతారు, ఫస్ట్ 1600 పెడతాడు లాంగ్ జంప్, 100 మీటర్స్ ఈవెంట్కి ఈవెంట్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఈ ఈవెంట్కి ఈవెంట్ గ్యాప్ మధ్యలో మీరు అనేది బాడీ ఫుల్గా రిలాక్స్ చేయాలి, అంటే ఫుల్ మైండ్కి రిలాక్స్ చేయాలి. ఇంత ఈ 1600 లాంగ్ జంప్ చేసాను నా బాడీ అలసిపోయింది నేను చేయలేను అనుకోకుండా మీ బాడీకి మీ మైండ్కి ఫుల్ హై ఎమ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకు హై ఎమ్ కాన్ఫిడెన్స్ ఇస్తేనే మీరు ఈవెంట్ అనేది తక్కువ టైంలో కంప్లీట్ చేయగలరు. లేదా కన్ను మూసి తెరిచేలా 100 మీటర్స్ అయిపోతుంది కదా. సో మీరు కాన్ఫిడెన్స్ అనేది హై లెవెల్లో ఇవ్వాలి. సో ఈ మిస్టేక్స్ అనేది ఓవర్కమ్ చేస్తే మీరు 100 మీటర్స్ని తక్కువ టైంలో ఫినిష్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అసలు 100 మీటర్స్ ఈవెంట్ ఎలా స్ట్రాటజీ ఎలా చేయాలనేది చెప్తా చూడండి. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, ఇది ఫస్ట్ భాగం అనుకున్నాం 20-30 మీటర్స్, ఇది 60 మీటర్స్ అనుకున్నాం కదా, ఇది ఎండ్ పాయింట్. మనం ఇప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్లో ఉంటామో మనం వదలంగానే ఈ 20 కనీసం 20-30 మీటర్స్ కనీసం
మన హెడ్ అనేది డౌన్ చేసి ఉండాలి స్ట్రైట్ గా కాకుండా ఇన్క్లైన్ లోనే ఉండాలి హెడ్ ఫుల్ ఖచ్చితంగా హెడ్ అనేది ఖచ్చితంగా డౌన్ చేసి ఉండాలి ఖచ్చితంగా హెడ్ అనేది డౌన్ చేసి ఉంటే మీకు గాలి అనేది అపోజింగ్ ఫోర్స్ ఉండదు సో ఇక్కడ ఈ ఫస్ట్ స్టేజ్ లో మీరు స్టెప్స్ చిన్నగా ఉండాలి స్పీడ్ ఎక్కువ గెయిన్ చేయాలి హెడ్ అయితే ఖచ్చితంగా డౌన్ చేసే ఉండాలి మీరు ఎప్పుడైతే ఈ మార్క్ 20 టు 30 మీటర్స్ మార్క్ లేదా 20 టు 25 ఈ మార్క్ ని ఎప్పుడైతే దాటారో దాటిన వెంటనే బాడీని అప్ చేశారు అనుకోండి ఇలా వెళ్తుంటారు కదా వెళ్ళినప్పుడు ఒకసారిగా 20 టు 30 మీటర్స్ ఫస్ట్ స్టేజ్ అయిపోగానే ఇలా హెడ్ ని గాని లేపారు అనుకోండి మీ బాడీలో మీకు తెలియకుండానే బూస్ట్ అప్ అనేది ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలో స్పీడ్ అనేది గెయిన్ చేయగలుగుతారు బాగా फर्स्ट स्टेज 30 मिनट्स एपड़ती दाटन तरह हेडते एपड़ती अस्ो मी बाडी बूस्ट अप खचिता वस्तु 60 मीटर्स वे सर मैक्सिमम स्पीड कवर टॉप स्पीड 60 मीटर्स वे सर टॉप स्पीड गेन चेयल सो टॉप स्पीड अला एंडिंग पॉइंट 100 मीटर्स वरुक दी क्यारी आउटे खचिंग टाइमिंग अभी इला एंडिंग पॉइंट जस्ट फिनिशिंग जस्ट फिनिशिंग अंटे एट्ला इला परगेड़ता उंटा कदा एंड पॉइंट वच्चिनप्पुडल्ला एक्कड एप्पुडैते एंड अवुतुंदो अनुकुन्नप्पुडु इला परगेड़ता उंटारु कदा अक्कड दग्गरिकि वच्चंगाने इला आ एंडिंग अयिपोतुंदि अनगाने इला जस्ट फिनिशिंग अनि इच्चिनट्लयिते मिली सेकंड्स अनि तग्गुतायि अलागे इक्कड एंडिंग पॉइंट इदे अनुकोनि एक्कड नुंचि स्लो अयिपोवद्दु इदि एंडिंग पॉइंट अनुकोंडि मामूलुगा अयिते इदे మీ ఊహకి ఇలా 100 మీటర్స్ తర్వాత 5 మీటర్స్ తర్వాత ఎండింగ్ పాయింట్ అనుకొని ఇక్కడ జస్ట్ ఫినిష్ ఇచ్చేసి అలా ఎల్కొండి అలాగే ఆ స్పీడ్ ని అలాగే క్యారీ అవుట్ చేయండి క్యారీ అవుట్ చేసుకు దూరం పోయిన తర్వాత రాకండి ఇది ఎండింగ్ పాయింట్ కదా ఇక్కడ స్లో చేసేసి ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ టైం అంతా దొబ్బింది సో ఈ ఎండింగ్ పాయింట్ నుంచి జస్ట్ ఫినిష్ ఇచ్చి కొంచెం ముందుకి ఆ స్పీడ్ ని అలా క్యారీ అవుట్ చేసి స్లో చేయండి లేదా ఇక్కడికే వచ్చి కరెక్ట్ గా అక్కడ ఆగిపోయారంటో కాలి ట్విస్ట్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఈ స్ట్రాటజీని కొంచెం ఫాలో అవ్వండి ఏ కాకుండా మనం ఇలా స్పీడ్ ని గెయిన్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజులు మనం తెలుసు ఇవ్వండి అలాగే మనం అసలు స్పీడ్ ని ఎలా గెయిన్ చేయగలం కొంచెం చెప్తాను చూడండి హౌ టు గెయిన్ స్పీడ్ ఫస్ట్ వార్మ్ అప్ మీరు ఏదైనా ఈవెంట్ చేయాలనుకుంటే వార్మ్ అప్ ఖచ్చితమండి వార్మ్ అప్ అనేది కనీసం 10 టు 15 మినిట్స్ అయితే వార్మ్ అప్ ఖచ్చితంగా చేయండి బాడీ అంతా ఫ్రీ చేసుకొని ఫ్రీ చేసుకున్న తర్వాతే ఈవెంట్ లోకి దిగండి అలాగా ఫ్రీ చేసుకోకుండా ఏదైనా ఈవెంట్ చేశారంటే అలా అసలే 100 మినిట్స్ చేశారు అనుకోండి ఈ 100 మీటర్స్ ఎక్కువ తక్కువ టైంలో ఉండగానే ఎనక థైస్ అంతా పట్టేస్తాయి పట్టేసినప్పుడు నెక్స్ట్ ఈవెంట్ చేయలేరు నెక్స్ట్ ఈవెంట్కి ఇబ్బంది అవుతుంది సో వార్మ్ అప్ అయితే ఫుల్ బాడీని స్ట్రెచబుల్గా ఉండాలి అంటే ఎక్కడ కదిలించినా ఎక్కడికక్కడ తిరిగేటట్టు ఉండాలి సో వార్మ్ అప్ అనేది ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ చేయండి చేసిన తర్వాత డ్రిల్స్ ఈ 100 మీటర్స్కి డ్రిల్స్ అంటే కొన్ని ఉంటాయి ఈ డ్రిల్స్ గురించి ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టున్నాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం దాన్ని కూడా ఒకసారి చూడండి ఈ డ్రిల్స్ అనేది ఖచ్చితంగా చేయాలి డ్రిల్స్ ఏం చేయకుండా డైరెక్ట్ నేను రోజు బచ్చాలు పరిగెట్టేస్తానంటే నీకే దోగలేదు సో ఈ డ్రిల్స్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే వామప్ డ్రిల్స్ ఎక్కువ చేయాలి ఈవెంట్ని తక్కువ చేయాలి ఈ వామప్ డ్రిల్స్ ఎక్కువ చేయకుండా ఈవెంట్ ఎక్కువ చేసావనుకో నీకు స్పీడ్ లేదు నీకు బాడీ స్ట్రెయిన్ సో డ్రిల్స్ అనేది పక్కా ఖచ్చితంగా చేస్తే ఇది 2-3 సార్లు చేస్తే చాలు ఈవెంట్ అలా కాకుండా ఈవెంట్ ఎక్కువ చేసి డ్రిల్స్ ఎక్కువ చేస్తే కష్టపడేది తీరే సో డ్రిల్స్ ఎక్కువ చేయండి ఈవెంట్ అనేది తక్కువసార్లు చేయండి అలాగే 100 మీటర్స్ ని రోజు ఒక పోట్లో 5-6 సార్లు 7-8 సార్లు అలా చేయకండి మ్యాక్సిమం 3-4 సార్లు అంటే ఆ 3-4 సార్లు కూడా టోటల్ 100 చేసేటట్టు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకోండి 20-30 మీటర్స్ కట్ డౌన్ చేసి ఎలా పరిగెట్టాలి అది దాని తర్వాత 60 మీటర్స్ కట్ డౌన్ చేసి అప్ చేసి ఇక్కడ స్లైడింగ్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేసి దాన్ని ఎలా క్యారీ అవుట్ చేయాలి తర్వాత మనం లాస్ట్ 100 మీటర్స్ ఇలా మూడు స్టేజ్లుగా విడగొట్టుకొని విడగొట్టిన తర్వాత ఆయన డైరెక్ట్ 100 మీటర్స్ అవుట్ చేయండి లేదా ఉండేయండి అలా కాకుండా డైరెక్ట్ 100 వేయదు ఫస్ట్ స్టార్టింగ్ మన స్పీడ్ మనం 100 మీటర్స్లో టైం ఎప్పుడైతే తగ్గద్ది అనుకుంటే మీరు స్టార్టింగ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఇస్తారో మీ స్టార్టింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ టైం ఖచ్చితంగా తగ్గిపోతాం సో ఎక్కువ ప్రాక్టీస్లో స్టార్టింగ్నే ఫోకస్ ఎక్కువ చేయండి స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు స్లైడ్ ఎలా అవుతుంది తర్వాత పాయింట్ స్లైడ్ అవుతుంది ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ పాయింట్ దాటుతారు కదా దాటిన తర్వాత ఇక్కడ హెక్అప్ చేసి స్లైడ్ ఓపెన్ చేస్తారు లైట్గా ఈ టాప్ స్పీడ్కి వచ్చినప్పుడల్లా
వచ్చిన సరికల్లా మీకు మాక్సిమం స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్లైడ్ ని ఇక్కడ వరకు అలాగే క్యారీ అవుట్ చేయాలి. క్యారీ అవుట్ చేసిన తర్వాత ఇలా చెస్ట్ ఫినిషింగ్ కొడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. తర్వాత హ్యాండ్ స్వింగ్. ఈ హ్యాండ్ స్వింగ్ అనేది కొంతమంది ఇలా చేతులు ఇలా పిడికిలు బిగించేసి ఉంటారు, కొంతమంది ఇలా వదిలేసి ఉంటారు. నో, హ్యాండ్ స్వింగ్ అనేది ఫ్రీగా ఉండాలి. మీరు 100 మీటర్స్ ఓన్లీ కాలుతో పరిగెట్టేందుకు బాడీ అంతా ఒక సింక్రనైజ్డ్లో మూవ్ అవ్వాలి. సో మీరు కాలు ఎంత స్పీడ్గా అయితే మూవ్ చేస్తారో హ్యాండ్ స్వింగ్ కూడా అంతే చేయాలి. రోజుకు 2-3 సార్లు అయినా ఇలా స్టాండింగ్లో ఉండి ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్లు అయినా చేయండి. ఇలాగా స్పీడ్గా మనం కాలు ఎంత స్పీడ్ అయితే మూవ్ చేస్తామో హ్యాండ్ స్వింగ్ కూడా అంతే చేయాలి. ఇలా ఫ్రీగానే వదిలేసుకోండి. ఇలా బిగించేసుకోరు అనుకోండి, నరాలు గట్టిగా ఇవ్వడం పెట్టుకోబెట్టడం జరుగుతుంది. సో ఈ ఫింగర్స్ అనేది కూడా ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి కావాలంటే మీరు స్లో వీడియోలో, స్లో మోషన్లో బోల్డ్ వీడియోలు అంటే అలాగే అథ్లెటిక్స్ వీడియోస్ ఉంటాయి, అవైనా ఒకసారి రిఫర్ చేయండి. స్లో మోషన్లో చూడండి వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఎలా చేస్తున్నారు స్టార్టింగ్లో. తర్వాత స్ట్రైట్ లెఫ్ట్, చెప్పాను కదా సైడ్ లెఫ్ట్, దాన్ని స్ట్రైట్ లెఫ్ట్ మనం ఫోకస్ అంతా స్ట్రైట్గా ఉండాలి. అలాగే ఫినిషింగ్, ఫినిషింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చెస్ట్ ఫినిషింగ్ కదా, చెస్ట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మిల్లీ సెకండ్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో అలాగా ఈ స్టార్టింగ్ పాయింట్ మెయిన్. మనం ఎప్పుడైనా స్టార్టింగ్ బాగుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఈ స్టార్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి స్టార్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఈజీగా 100 మీటర్స్ కంప్లీట్ చేయగలరు. సో మ్యాక్సిమం స్టార్టింగ్ పాయింట్ ఫోకస్ చేయండి. అలాగే నేను చెప్పిన మిస్టేక్స్లో, స్టార్టింగ్ మిస్టేక్స్లో అది అక్కడ సౌండ్ సిస్టమ్ ఉందా, సెన్సార్ సిస్టమ్ ఉందా, అది గమనించుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కొంచెం గమనించుకొని చేయండి. నేను వీడియోలో చెప్పాను కదా, ఒక 2 అడుగులు వెనక నుంచి స్టార్ట్ చేస్తే ఈ 2 అడుగుల్లో కొంచెం స్పీడ్ కవర్ చేయొచ్చు కదా, ఈ నల్ల క్యారీ చేస్తే కొంచెం తక్కువ టైంలో ఫినిష్ చేసేయచ్చు కదా అని అనుకుంటారు. అలా కాకుండా ఇక్కడ సౌండ్ బాక్స్ ఉందనుకో, సౌండ్ ఇచ్చాడనుకో, సౌండ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు టైం స్టార్ట్ అయిపోద్ది. సో నువ్వు ఈ 2 అడుగులు వేసేసరికి 1.5 సెకండ్ పోద్ది, అలా టైం లాస్ అవుతుంది. అలా ఆ మిస్టేక్ చేయరు. అక్కడ ఏ సిస్టమ్ ఉందో గమనించుకోండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫిజికల్గా గ్రౌండ్లో చేసే చూపించడానికి ప్రయత్నిస్తాం. సో వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.